ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వామపక్ష నేతల మధ్య సీట్ల పంచాయతీ రసవత్రంగా మారుతోంది. తాజాగా కొత్తగూడెం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో పోటీకి తగ్గేదేలే అంటూ చేస్తున్న కామెంట్స్ కాకరేపుతున్నాయి. పొలిటికల్ సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని చెబుతున్న ఎమ్మెల్యే వనమాతో మా ప్రతినిధి నాగేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఏడాది పొత్తుల ఎత్తులపై విస్తృతంగా చర్చ సాగుతూ ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ వామపక్షాలకు స్నేహహస్తం అందించి సిపిఐ సిపిఎంతో స్నేహభావంతో ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యమంత్రి ఖమ్మం సభ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించి సిపిఐ సిపిఎం అగ్రనేతలకు అగ్రతాంబూలం ఇచ్చి రానున్న ఎన్నికల్లో తన వెంట వారు ప్రయాణం చేస్తారని చెప్పకనే చెప్పారు. మరొకవైపు ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలు కూడా సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు ఆయన వెన్నంటి నడవడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కొనినేని సాంబశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రం పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామంటూ ఇస్తున్న సంకేతాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మనతో ఉన్నారు. ఆయన ప్రత్యేకంగా స్వతంత్ర టీవీతో మాట్లాడేందుకు ముందుకు వచ్చారు. ఆయనతో మాట్లాడి అసలు ఏం జరుగుతుందో అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు, కొత్త నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా సీనియర్ నేతగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే అసెంబ్లీలో అందరిలో పెద్దవారిగా మీకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏంటి కొత్తగూడెం సీటు రగడ, మీరు ఎలా భావిస్తున్నారు? ఈ నియోజకవర్గంలో వార్డు మెంబర్ నుంచి పంచాయతీ ప్రెసిడెంట్, మున్సిపల్ చైర్మన్, 4 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న నేను అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. దాదాపుగా ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ తిరిగి వచ్చాను. నాకు విశ్వాసం ఉంది, ఎందుకంటే గెలిచేవాడికే టికెట్ ఇస్తారని చెప్పి ఉంది, సిట్టింగ్ ఎమ్మెల్యేకే కూడా ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా నేను తప్పకుండా ఇక్కడే పోటీ చేస్తాను. మీరు ఇక్కడ సిట్టింగ్గా ఉన్నారు, మీరే పోటీ చేస్తా అంటున్నారు, కానీ ఇప్పుడు ఇక్కడ కొత్తగూడెం సీటుపై ఎంతోమంది కన్నేశారు, చాలామంది ఆశావాహులు కూడా ఈ సీటు కోసం ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అధిష్టానం మద్దతు మీకు ఉంటుందని భావిస్తున్నారు? 100కి 100 పాళ్ళు, ఎందుకంటే నేను సీనియర్ ఎమ్మెల్యేని, కింది స్థాయి నుంచి నేను పైకి వచ్చిన వాడిని. అందువల్ల తప్పకుండా సర్వేలు ఉంటాయి, ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా కేసీఆర్ గారు కేటీఆర్ మీద అభిమానంతో నేను ఉన్నాను, వారి నాయకత్వం బలపరుస్తూ ఉన్నా. అదేవిధంగా ప్రజలకు కూడా కొత్త ఉన్నారు, అందువల్ల ఖచ్చితంగా నేను ఈ యొక్క సీట్ కొత్తగూడెం సీట్ నేను పోటీ చేస్తాను. మీపై విమర్శలు చేసేవారు ప్రధానంగా మీ ఏజ్ ఒకటి చెప్తారు, మీ ఆరోగ్య పరిస్థితి కూడా, ఫిట్నెస్ కూడా బాగాలేదని చెప్తూ ఉంటారు. ఫిట్నెస్గా ఉన్నారని మీరు చెప్తున్నారు, మీరు ఫిట్గా లేరని వాళ్ళు చెప్తున్నారు, ఏం చెప్తారు మీరు? ఈ రోజు వరకు కూడా ఎక్సర్సైజ్ చేస్తాను, యోగా చేశాను, నాకు 2 సార్లు ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ జరిగిన, వెన్నుపూస జరిగిన, ఖచ్చితంగా 24 గంటలు ఒక 25 రోజులు మాత్రమే హైదరాబాద్ ఉన్నా, తర్వాత వచ్చాను, సంపూర్ణంగా నియోజకవర్గాన్ని తిరుగుతూ ఉన్నా. ఏజ్ విషయంలో కూడా నాకు ఏం ప్రాబ్లం ఏం లేదు, ఏజ్ కానీ తర్వాత ఆరోగ్య విషయం కానీ ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద తప్పకుండా గెలిచేవాడికి సీట్ ఇస్తారు. సర్వేలు ఉన్నాయి, సర్వే వాడు ఎవరైనా చేసుకోవచ్చు, సర్వే ప్రకారమైన నాకు అవకాశం ఉందని అనుకుంటే ప్రజల నాటిలో తెలుసు, ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. ఫైనల్గా ఒకటి చెప్పండి, పొత్తులో భాగంగా వామపక్షాలకు వెళ్తే మీ మద్దతు ఉంటుందా? కేసీఆర్ గారి నిర్ణయమే నా నిర్ణయం, కేటీఆర్ నిర్ణయమే నా నిర్ణయం, వారు ఏం చెబితే చేస్తాను. నాకు విశ్వాసం ఉంది, ఖచ్చితంగా నాకే మంత్రి ప్రభుత్వానికి విశ్వాసం ఉంది. ఏదైనా వారి నిర్ణయమే అంతిమ నిర్ణయం, నా వారి నిర్ణయం ప్రకారం నేను పార్టిసిపేట్ చేస్తాను. మొత్తం మీద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయమే తనకు శిరాధార్యమని కొత్తగూడెం ఎమ్మెల్యే వన వెంకటేశ్వరరావు చెప్తున్నారు. తన వయసు అయిపోయిందని, తన ఆరోగ్యం బాగాలేదంటూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు తాను ఫిట్గా ఉన్నానంటూ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మళ్ళీ తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొత్తగూడెం ఎమ్మెల్యే వన వెంకటేశ్వరరావు చెప్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం నుంచి కెమెరామెన్ సతీష్తో నాగేందర్ ఫర్ స్వతంత్ర టీవీ.